నమస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్న పాలమూరులో బీహార్ తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి ప్రశ్నిస్తున్న వాళ్ళని కిడ్నాప్లు చేసి పోలీసులే కిడ్నాప్ చేసి రాజకీయం చేస్తున్న అత్యంత దుర్మార్గమైన చర్యలు పాలమూరులో ఉన్నాయి గతంలో ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిస్థితులు కేవలం పాలమూరులో కనిపిస్తూ ఉన్నాయి రాఘవేందర్ రాజుతో పాటుగా రాఘవేందర్ రాజు ఆయనకు సంబంధించిన ఇంకొక బ్రదర్ అప్స్కాండ్లో ఉన్నారు ఇంకొక ముగ్గురు పోలీసులు అదుపులో ఉన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్తున్నారు ఇంకొక ప్రశ్నించిన విశ్వనాథ్ భాండేకర్ అనే ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎలాంటి నోటీసులు ఉండవు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్తే మాకు సంబంధమే లేదు ఎవరు తీసుకెళ్లారో కూడా మాకు తెలియదు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లే సో ఇది బీహార్లో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంగా మనకు కనబడుతూ ఉంది సో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలి అని మనం పాలమూరులో అడుగుబెట్టి అడుగుతా ఉన్నాం సో దీనిపైన చాలా మందిని కలుస్తూ ఉన్నాం నాతో పాటు వీరబ్రహ్మాచారి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సో వీరబ్రహ్మాచారి గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పోలీస్ క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీరబ్రహ్మాచారి గారు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఎందుకు ఈ కిడ్నాపులు జరుగుతున్నాయని మీరు మీరు అనుకుంటున్నారు నమస్కారం ప్రధానంగా పాలమూరులో ఎప్పుడూ లేనటువంటి వాతావరణం ఎప్పుడూ లేనటువంటి రాజకీయంలో ఉన్నటువంటి వాతావరణం ఈరోజు కనబడుతుంది గతంలో అనేక రకమైనటువంటి పార్టీలు పోటీ చేసినాయి గతంలో అనేక రకమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు గెలిచినారు ఎవ్వరు కూడా ప్రజలను హింసించే విధంగా ఇక్కడ కూడా జరగలేదు ఈరోజు మనం చూసినట్టయితే పాలమూరులో ప్రజాస్వామ్యం అపహాస్య పాలైపోయింది అసలు వ్యక్తులు వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా పోయింది వాళ్ళ ఆస్తులకు అసలు గౌరవం అన్నటువంటి లేదు వాళ్ళ ఆస్తుల గురించి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తిగా లేకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది ఒక వ్యక్తి తాను యొక్క ప్రజాస్వామ్యంలో పట్ల ఏదైనా మాట్లాడుకునేటువంటి అధికారం ఉంటుంది ఆ యొక్క విలువలను కాపాడే విధంగా మనము కొనసాగించేటువంటి పద్ధతిగా ఉంటుంది ఒక వ్యక్తి తను ఏదైతే రాజకీయ నాయకుడు తాను చేసినటువంటి పొరపాట్లను ప్రజల్లో కూడా వెళ్ళలో కూడా తీసుకురావాలి ఇప్పుడు మనం చట్టాలను గౌరవిస్తున్నాం ఆ చట్టాలను గౌరవించడం చట్టం పట పొరపాటు చేస్తున్నాం అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి అంశం మీద ప్రజలు కూడా వెలుగులోకి తీసుకురావాలని కొందరు వ్యక్తులు ప్రయత్నం చేసిన దాంట్లో దాన్ని కోర్టు దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు కోర్టులో ఈ రకమైనటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చే సమయంలోపట ఈ రకంగా వాళ్ళను విత్ర్రా చేసుకోవడానికి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి వాళ్ళని కిడ్నాప్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని తనకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టను వినియోగించుకొని ఈ రకంగా ఒక అమాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్జన్యం వాళ్ళు రాజకీయంగా పెద్ద పోస్టులు అయితే ఉన్నటువంటి వాళ్ళు కాదు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను వెలుగులోకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేశారు తప్పించి వాళ్ళు ఈయనమైన కక్షపూరితంగా ఈయనను ఏదో చేయాలా ఈయన డిగ్రేట్ చేయాలనే అంశం అయితే ఇక్కడ కూడా మీరు మీరు కూడా పోలీసులను వెళ్ళి జిల్లా ఎస్పిని కూడా క్వశ్చన్ చేశారా అడిగారా ఏం చెప్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారన్నది అయితే ఇంతవరకు ఆ కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఈ అంశం మీద మేము నిన్న బండేకర్ గారి యొక్క భార్య మా ఆఫీస్కి వచ్చింది వారు చెప్తున్నారు అన్న మాకు ఈ రకంగా నా భర్త ఏదో ఒక వ్యాపార దృష్టిలో బయటికి పోతే సడన్గా కొందరు కిడ్నాప్ చేశారు వాటికి సంబంధించి పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే కనీసం మేము కేసు తీసుకోము పోతే ముందు గంట సేపు కదా పోతాడు వస్తాడు ఎక్కడ పోతాడు అనేటువంటి దురుషమైనటువంటి దౌర్జన్యమైనటువంటి మాటలు మాట్లాడి మనం అవహేళన చేసి పోలీస్ స్టేషన్లో ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అంటే మేం ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళకు సంబంధించిన అధికారులను ఒక వ్యక్తి ఈ రకంగా కిడ్నాప్ అయితే రేపొద్దున భవిష్యత్తులో పడక ప్రాణహాని వెళ్తే మీదే బాధ్యత ఎందుకంటే ఒక వ్యక్తి అయినటువంటిది మీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రకమైనటువంటి సమాచారం ఇచ్చినా కనీసం మీరు కేసు రిజిస్టర్ చేయకపోవడం చాలా మనుషం వెంటనే మీరు కేసు రిజిస్టర్ చేయాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే అదృశ్యమైన అదృశ్యమైనటువంటి వ్యక్తిని మీరు ప్రొడ్యూస్ చేయాలి ఒక ఆడకూతురు ఈ రకంగా బాధపడుతుంటే వాటి బాధనని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నాడో వెంటనే వెతికి వారికి అప్పగించాలన్నటువంటి బాధ్యత మీద ఉన్నటువంటి విషయాన్ని మేము తీసుకున్నాం అదే రకంగా వాళ్ళు సరైనటువంటి స్పందన లేనప్పుడు సూపర్ రెడ్డి గారిని గాడుగా మేము కలసడం జరిగింది ఎస్పీ గారిని కూడా వారి దృష్టిలో కూడా ఈ రకంగా చెప్పాం అయ్యా ఈ రకంగా ఒక ఆడకూతురికి ఈ రకమైన అన్యాయం జరిగింది ఎవరైతే కిడ్నాప్ గురైండో ఆ వ్యక్తి అనేటువంటి పెద్ద క్రిమినల్ ఏం కాదు ఆయనకు పెద్ద రాజకీయ పలుకుబడి ఏం లేదు రాజకీయంగా ఆయనకు ఎటువంటి ఉద్దేశాలు లేవు అటువంటి వ్యక్తిని ఈ రకంగా అమాయకుని ఈ రకంగా అరెస్ట్ చేయడము ఎక్కడ పెట్టినరో కనీసం సమాచారం ఇవ్వండి ఆయన ఆరోగ్యంగా క్షేమంగా ఉండడా లేదా అనేటువంటి విషయాన్ని అయితే కనీసం తెలియజేయండి ఈ అంశాల మీద సంబంధించిన సూపరి గారితో మాట్లాడ జరిగింది వారు కూడా హెల్ప్లెస్ అంటున్నారు అంటే ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి ఇదంతా జరుగుతుందని మీకు అనిపిస్తోంది ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్బలంతోనే వ్యవహారం జరుగుతుందా బేసిక్గా మీరు కూడా అడ్వకేట్ కాబట్టి ఒకరిని తీసుకెళ్లాలి పోలీసులు అంటే నోటీసులు ఇవ్వాలి తీసుకెళ్లాలి ఒకవేళ సరే తీసుకపోయినా కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలని ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి కదా రెండు రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ లేదంటే పోలీసులే ఇక్కడ దొంగలుగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది ఖచ్చితంగా దీంట్లో మనం మనం అనుమానించాల్సిందే ఎందుకంటే ఈరోజు ఇన్ని వాటి మీద చర్చ చేసిన తర్వాత వాటి మీద ఈ రకంగా అయినటువంటి కాంప్లైంట్స్ కోర్టులో పోయినటువంటి సంబంధమైనటువంటి లోకల్ రాజకీయ నాయకులే దానికి బాధ్యత వహించాలి దానికి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతుందో వాళ్ళు వచ్చి పత్రికా సమక్షంగా వాళ్ళు వచ్చి చెప్పాలి మాకేం సంబంధం లేదు మాకు దీనికి ఏం సంబంధం లేదు ఇప్పటి వరకు రెండు రోల్ అవుతుంది కనీసం లేదు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ఒక వ్యక్తిని నిర్బంధంలో తీసుకుంటే ఖచ్చితంగా ముందస్తు నోటీస్ ఇవ్వాలి సంజాయిషి కోరాలి ఒకవేళ సంజాయిషి ప్రకారంగా సెక్షన్ ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి నీతో ఏమైనా ఆధారాలు ఏ రకమైనటువంటి ఉన్నాయంటే చూపించాలి ఏది లేని ఒక అవకాశం ఇవ్వకుండా వ్యక్తి స్వేచ్ఛను హరించేటు ఇల్లీగల్గా కస్టడీ తీసుకోవడం అన్నటువంటిది ఎవరైతే తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళనరో వారు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా మేము మీ మీ మంత్రి అయితే ఎక్కడ మాట్లాడతలేడు కదా శ్రీనివాస్ గౌడ్ అయితే ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు చాలా సైలెంట్గా ఉన్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా బయటపడుతుంది విషయం ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఈ రోజు కాకపోతే రేపైనా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం ఖచ్చితం వెలుగులో ఖచ్చితంగా అయితే వస్తుంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నటువంటి విషయం బయటికి వస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులే కాదు దానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందరూ బీసీలే ఉన్నారు కింది స్థాయి వర్గాల ప్రజలే ఉన్నారు అంటే ఎవరెవరైతే తీసుకెళ్లారు నేను అని అంటాడు కదా మీ శ్రీనివాస్ వాస్తవమే ఈరోజు మొత్తం కూడా పాలమూరు జిల్లాలోపట పట బలే అంటే బీసీలే అధిక శాతం బీసీల బీసీ నాయకుని నాన్ను అగ్రవర్ణాలు తొక్కేస్తున్నాను ఎవరిని ఇప్పుడు తొక్కేసింది ఎవరిని మొత్తం కూడా ఉన్నటువంటి బీసీ నాయకులనే మీరు ఏ సందర్భంలో ఏ అగ్ర నాయకుల మీద నువ్వు ఏదైనా కేసు పెట్టినా చూడండి అందరినీ అమాయకులనే ఈ రకంగా బీసీలను ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క చిన్న వివాదం ఉన్నా కానీ ఈ రకంగా వాళ్ళని కేసులు ఇబ్బంది పెట్టడం అనేటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా మీరు మేల్కొనాలి మీరు నిజంగా బీసీ నేత అయితే ఎవరైతే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు కూడా బీసీ నాయకులే ఆ ముగ్గురు బీసీ నాయకులను మీరు బాధ్యత తీసుకోవాలి వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు నిజంగానే బీసీ నాయకులైతే బీసీకే సపోర్ట్ చేయదలుచుకుంటే మీరు ప్రతిసారి మాట్లాడతారు కదా బీసీలు అదొక్తురు బీసీలో అనదొక్కుతారు తొక్కింది ఎవరిని ఈ రకంగా ఎవరైతే బీసీలు అనుకుంటారు ఎవరైతే ఆయనను గెలిపించే స్థానంలో పట్ట ప్రధానంగా పాత్ర పోషించినటువంటి బీసీలనే ఈ రకంగా తొక్కడం అనేది చాలా అన్యాయం నీకు నిజంగానే బీసీ వాదమే ఉంటే బీసీ యొక్క సపోర్టే ఉంటే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులను ఇమీడియట్ గా రిలీజ్ చేసుకోవాల్సిన బాధ్యత సంబంధించిన మంత్రి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదంతా ఎలక్షన్ అఫిడవిట్ లొల్లేనా మీకు మీకు అనిపిస్తున్నది ఎలక్షన్ అఫిడవిట్ లో రెండోసారి తప్పుగా అప్లోడ్ చేయడం ఒక క్రిమినల్ చర్యకు పాల్పడడం సో ఇదే కారణం అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డరో వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైన ఆస్తులమైనటువంటి గొడవలు లేవు కేవలం మనం కనబడేది వాళ్ళు ఎవరైతే ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారో ఆ వ్యక్తులు కేవలం ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి అఫ్లిక్స్ కానీ దాని మీద సంబంధించినటువంటి కేసులు ప్రధానమైన నిందితుడు విశ్వనాథ్ బండేకర్ గారు వారు ఆ రకంగా సాక్ష్యం ఉండడము దాన్ని క్రమేణా ఈ రకంగా ఆర్డర్స్ వైపు వస్తున్నాయని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళా వారికి ఉన్న సమాచారం మల ఆయన కన్విక్షన్ పడుతుందా లేకపోతే డిస్క్వాలిఫై అవుతాడా దాని మీద వాళ్ళకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఏమైనా రాజ్ చేసుకోమని చెప్పిరా ఆ ఉద్దేశంగా వీళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళను కొందరు పోలీసు వాళ్ళని వినియోగించుకొని ఈ రకంగా వాళ్ళని ప్రెజర్ చేసి ఈ యొక్క కేసులు విత్డ్రా చేసేందుకు కూడా ఒక కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నా మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకున్న మీ మీ పార్టీ తరపున మీరు ఎంతవరకు పోరాడగలరు ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకున్న వాళ్ళ పరిధిలో కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సాక్ష్యాలు అయిపోయినాయి కోర్టు దృష్టిలో వచ్చేసింది కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం జడ్జిమెంట్ డెలివరీ టైం పడి కాబట్టి వాళ్ళు విత్డ్రా చేసుకున్నా ఏముండదు కాకపోతే కేసులో పట కొత్త వీక్నెస్ రావడానికి వీళ్ళని ఉపయోగించుకునే రకంగా ఇబ్బంది పెట్టచ్చేది తప్పించి న్యాయం చట్ట ప్రకారంగా ఈయన కాకపోతే ముంగోరొస్తారు ఇంకో ఖచ్చితంగా మీ పార్టీ ఏం చేస్తుంది ఇది చాలా స్టేట్ వైడ్ ఇష్యూగా తీసుకోవాలి ఒక నలుగురిని కిడ్నాప్ చేసి పోలీసులకు కిడ్నాప్ చేస్తే ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా ఉంది స్టేట్ వైడ్ ఇష్యూ కావాలి మీ మీ రాష్ట్ర నాయకత్వానికి ఏం చెప్పలేదా దీని మీద ఎవరేం పెద్దగా మాట్లాడతలేరు ఈ యొక్క అంశం మీద నిన్ననే మాకు నాగరావు గారు మా యొక్క సీనియర్ నాయకుడు వారిని రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్ళాం ఎందుకంటే నిన్న వాళ్ళ భార్య కానీ తర్వాత సంబంధించినటువంటి నాగరాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కానీ తర్వాత విశ్వనాథ్ బండేకర్ యాదయ్యకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చారో వాళ్ళలో మేము బిజీగా ఉండి ఇక్కడ ఉండే సీనియర్స్ మేమైతే ఆల్రెడీ మేము రాష్ట్ర నాయకత్వానికి తెలియసినాం వాళ్ళ నిర్ణయం ప్రకారంగా మొట్టమొదటి అయితే మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయండి ఎక్కడున్నా వాళ్ళని తీసుకురావాలి లేదంటే మనం దీని మీద ప్రజా ఉద్యమం తీసుకుందాం అందరినీ కూడా ఏకం చేద్దాం ఈ రకమైన రాక్షస పాలన కానీ ఈ రకమైనటువంటి తొక్కేసే విధానం సరైనది కాదని దాని మీద కూడా మాకు రాష్ట్రం వాళ్ళు పిలిపించారు తదుపరిలో పట్టిన ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజుగానే రిలీజ్ అయిపోతే రేపటి నుండి కార్యాచరణ అయితే ఖచ్చితంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఒక చర్చ నడుస్తుంది ఎవరో సుపారీ ఇస్తున్నారు ఎవరో ఒకరిని లేపయబోతున్నారు ఇట్లాంటి చర్చలు కూడా రాష్ట్ర మన పాలమూరులో చర్చించుకుంటున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు ఇది ఒక రకమైన ప్రణాళిక ప్రధికారంగా ఈ యొక్క ఈ సుపారి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నది కానీ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళకంత స్థాయి లేదు వాళ్ళు జీవనం గడిచేదే కష్టం వాళ్ళు సుపారించేటువంటి స్థాయిలైతే వాళ్ళు లేరు ఇది కేవలం కొందరు కావాలనే ఒక స్టోరీని క్రియేట్ చేసి వీళ్ళని కేసులో వెరికిచ్చి వీళ్ళని ప్రెజర్ తీసుకొచ్చి వాళ్లకు ఉన్నటువంటి కేసులను విత్ చేసుకోవడానికి ఇది ఒక కట్టుకథ తప్పించి ఈ పాలమూరు జిల్లాలో కూడా ప్రశాంతంగా ఉన్నాం వీళ్ళు ఈ రకంగా దాన్ని సుపారి అనేటువంటి అంశం మీద ఒక గ్రూపును తయారు చేసి ఇక్కడ వర్గ పోరాటాలు చేసి ఆ రాజకీయ లబ్ధి చెందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అయితే ఈ రకంగా ఖచ్చితంగా వాళ్ళు ఈ రకంగా దాన్ని నమ్ముతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రకంగా చేసారు మా మీద అపవాదం రావాలనే ఉద్దేశంతో ఈ రకమైన కుట్ర చేసి ఈ రకమైనటువంటి స్టోరీ క్రియేట్ చేశారు తప్పించి మాకు ఈ భారతీయ జనతా పార్టీకి ఇటువంటి కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయం మేము చేయము నిజంగా చేసేటువంటి ఇటువంటి అమాయకులనైతే మేము అరెస్ట్ చేసే విధానానికి కూడా మేము పోయే పరిస్థితి లేదు వీళ్ళు కేవలం కావాలని ఒక స్టోరీ క్రియేట్ చేసి ఈ సుపారి అనేది ఇది టోటల్గా ఫాల్స్ దీనికి అటువంటి వ్యవస్థ అనేటువంటి ఇక్కడ జరిగే అవకాశమే లేదు పాలమూరు జిల్లా ప్రశాంతంగా ఉన్నాం ఆ రాజకీయాలు హత్యలు ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు అన్నటువంటిది పాలమూరు ఎప్పుడూ గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు గత పదిహేను ఇరవై ఏళ్ళకెళ్ళి చాలా ప్రశాంతంగా ఉన్నాం దయచేసి మీరు అటువంటి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వాటిని మీరు కాపాడుకునేందుకు ఈ రకమైనటువంటి ఒక స్టోర్నింగ్ క్రియేట్ చేసి పబ్లిక్లో మీరు సింపది కావాలనుకున్న సింపది కాదు దీనివల్ల అనేక రకమైనటువంటి చిచ్చు వస్తుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి పాలన మీ మంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఎమ్మెల్యే గారు ఒక ప్రజా ప్రతినిధి ఒక మంత్రి ఈ యొక్క రాష్ట్రానికి అందరి చేత తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి పాలమూరు జిల్లా నేను అభివృద్ధి చేసిన చెప్తున్నాడు నేను పాలమూరు నేను రావడం వల్లనే పాలమూరు అభివృద్ధి చెందిందని చెప్తున్నారు దయచేసి ఒక అమాయకులైనటువంటి ముగ్గురును ఈ రకంగా నిర్బంధంలో ఉంటే ఇప్పటి వరకు కూడా మీరు స్పందించకపోతే ప్రజలు కూడా అనుమానించాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మంత్రివర్యు గారు మీరు ఖచ్చితంగా ఏ అయితే ముగ్గురు అమాయకులున్నారో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక గంట లోపల ఈ మీడియా అయితే మీకు సమాచారం అందిన గంటలోపట మీరు కనీసంగా వాళ్ళని వదిలేసి మీడియా సమక్షంగా వీళ్ళు నాకు నాకేం సంబంధం లేదని వాళ్ళ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించండి కాబట్టి మేము రకంగా కోరుకునేదామంటే మీరు ప్రత్యక్షంగా దిగండి మీరు ఈ రకంగా అపహరణ ఈ రకమైన అదృశ్యాలు ఈరోజు మీ ముగ్గురైంది భవిష్యత్తులో పట ఇంకెంతమంది అవుతుందో చాలా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క అనుమానాన్ని మీరు నివారించాల్సిన బాధ్యత మీద ఉందని సందర్భంగా సో ఇది వాస్తవ పరిస్థితి ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎవరైతే నలుగురిని కిడ్నాప్ చేశారో ఆ నలుగురిని వెంటనే విడుదల చేయాలని వీరబ్రహ్మచారి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈయన బీసీ కాదు బీసీలని లని అనగదొక్కే ఏసీలో ఉన్న బీసీ అని విమర్శిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తారని ఇవాళ సాయంత్రానికి రేపు ఉదయానికూ ప్రెస్ మీట్ పెడతారని పాలమూరు ప్రజలు ఆశిస్తున్నారు ఎందుకంటే మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తీసుకుపోయిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులా లేకపోతే దొంగల దొంగల ముసుగులో ఉన్న పోలీసుల ఈ అంశాలు లెక్కదేలాల్సిన అవసరం ఉంది కెమెరామ్యాన్ మైనద్దీన్తో రఘు తొలి వెలుగు